గారు నిజానికి నేను సభను తప్పుదో పట్టించలేదు, గౌరవ సభానాయకుడు గారే తప్పుదో పట్టించారు. నేను ఐ వాంట్ టు క్లారిఫై. ఏంటంటే అధ్యక్ష, ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా వినాలి. నేను అఫ్కోర్స్ వాడిని తప్పనను, కొత్త కొత్తగా ముఖ్యమంత్రి అయినప్పుడు టైం పడుతుంది విషయాలు తెలుసుకోవడానికి, నేను తప్పనట్లేదు. అయితే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు మీ ద్వారా గౌరవ సభానాయకుడు దృష్టికి తీసుకుపోతున్నా, ఏంటంటే అధ్యక్ష, కాళేశ్వరం కార్పొరేషన్లో కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకే రుణాలు తీసుకోలేదు అధ్యక్ష, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్కు కూడా కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలను ఖర్చు పెట్టాము. ఇట్స్ నాట్ దట్ కాళేశ్వరం కార్పొరేషన్ తీసుకున్న అప్పంతా కాళేశ్వరంకే ఖర్చు పెట్టారని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇది సత్యదూరమైంది, నంబర్ వన్. నంబర్ టూ, నేను అంచనాలు అనలేదు. ఖర్చు పెట్టిందే 83,000 కోట్లు దాటకపోతే 100,000 రూపాయల అవినీతి జరిగిందని, గత 100,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మా మీద బురద జల్లారు అని నేను చెప్పాను. ఖర్చు పెట్టింది అన్నారు, దాన్ని ముఖ్యమంత్రి గారు అంచనాలు అన్నారు. సో నీళ్ల విషయంలో మా పాలసీ ఏందో 3 ఏళ్ళు ప్రభుత్వం చూసి ప్రజలు చూశారు. మేము మంచినీళ్లు రాష్ట్ర ప్రజలకు ఉచితంగా, ఈ రాష్ట్ర ప్రజలకు గత 3.5-4 సంవత్సరాలుగా మిషన్ భగీరథ పూర్తి చేసిన తర్వాత త్రాగునీరు ఇచ్చాము. గత ప్రభుత్వం నీటి తీరువ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద ఎస్ఆర్ఎస్పీ కింద నీటి తీరువ వసూలు చేస్తే మేము 1 రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా సాగునీళ్ళు అందించిన మా విధానం రాష్ట్ర ప్రజలకు తెలుసు అధ్యక్ష. ఇకపోతే టీఎస్ఏఐసీ విషయంలో ముఖ్యమంత్రి గారు అన్నారు ఇలా రాష్ట్ర ప్రభుత్వమే కట్టుతుంది. ఎస్ అధ్యక్ష, టెంపరీగా మనం కట్టినా, ఇప్పుడు ఉదాహరణకు మేము ఏం చేసినాం ఆ డబ్బులు, నిమ్స్కులో ల్యాండ్ ఎక్విజిషన్కు, ఫార్మాసిటీలో ల్యాండ్ ఎక్విజిషన్కు ఆ డబ్బులు ఖర్చు పెట్టినాం. ఒకసారి ఇండస్ట్రియలిస్టులకు ఫార్మాసిటీలో భూములు కేటాయించిన, నిమ్స్లో ఇండస్ట్రియల్కు భూమి కేటాయించిన తర్వాత డబ్బులు వస్తాయి టీఎస్ఏఈసీకి, దెన్ దే విల్ గివ్ ఇట్ బ్యాక్ టు ద గవర్నమెంట్. ఇది ఒక పాలసీ అధ్యక్ష. సో ముఖ్యమంత్రి గారు ఇలా మమ్మల్ని దబాయించాలని చూడడం కరెక్ట్ కాదు. నేను ఇంకా టైం ఇస్తే నేను చాలా డీటెయిల్గా చెప్పగలుగుతా, కానీ సో నేను క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్ సార్, ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్ సార్. మీ సమయం అయిపోయింది సార్, నేను కంక్లూడ్ చేస్తాను. నేను ఎక్కువ చెప్పను సార్, జస్ట్ 5 మినిట్స్ ఐ విల్ కంక్లూడ్, ప్లీజ్ 5 మినిట్స్. అధ్యక్ష, రాష్ట్రం అప్పుల కుప్పైతే అంతర్జాతీయ సంస్థలు రావు అధ్యక్ష. ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో, ఎక్కడైతే పీపుల్ పర్చేస్ పవర్ ఉంటుందో, ఎక్కడైతే స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుందో, ఎక్కడైతే ఏబుల్ లీడర్షిప్ ఉంటుందో అక్కడికే అంతర్జాతీయ పెట్టుబడులు వస్తాయి అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ చిన్నప్పుడు కూడా మనం సుమతి శతకంలో చదువుకున్నాం అధ్యక్ష, ఎప్పుడు సంపద కలిగినా అప్పుడే బంధువులు వత్తురు, అది ఎట్లన్నన్ దెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరుగదరా సుమతి. సంపద వసతులు ఉన్న చోటికే కంపెనీలు వస్తాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి అధ్యక్ష. అధ్యక్ష, నేను ఐ వాంట్ టు కంక్లూడ్ అధ్యక్ష. నేను ప్రభుత్వానికి ఒకటే ఒక విజ్ఞప్తి అధ్యక్ష, ఐఎమ్ జస్ట్ అపీలింగ్ టు ద గవర్నమెంట్ అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఫైనల్గా నేను గవర్నమెంట్ చేసే అప్పీల్ అధ్యక్ష, ఇవాళ ప్రజల నిర్ణయం శిరోధార్యం వహించాలి. ప్రజలకు వాళ్ళకి అవకాశం ఇచ్చినారు, మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినారు, వి యాక్సెప్ట్ దట్. అధ్యక్ష, నేను ఒకటే అంటే సంపూర్ణ మెజార్టీతో ప్రజలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీ తెలివితేటల్ని, మీ విజ్ఞతను ప్రదర్శించి నిధులు సమకూర్చుకోండి, రాష్ట్రాన్ని ముందుకు నడపండి. అంతేగాని మమ్మల్ని బదనాం చేయాలని మమ్మల్ని తిట్టుకుంటూ బతికే ప్రయత్నం చేయొద్దు. ఏమర్థమైతే మేమంటే మీకు అంత భయమా? మమ్మల్ని అప్రతిష్ట పాలు చేస్తేనే మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అన్నట్టుగా మీరు భావిస్తున్నట్టుగా ఇలా ప్రజలు అనుకుంటా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, మేము మంచినీళ్ళ సమస్య ఇచ్చినాం, ప్రతి బస్తీకి నీళ్ళు ఇచ్చినాం, ప్రతి గ్రామానికి ఇచ్చినాం. మీరు 24 గంటలు మంచినీళ్ళు ఇచ్చి మాకంటే మంచి పేరు తెచ్చుకోండి, శభాష్ అనిపించుకోండి, మేము వద్దంటామా? వి అప్రిషియేట్ అధ్యక్ష.